भोगोल मंडलम तेल्लकुंट ग्रामंलो तनतो सहजीवनं चेस्तुन्न श्यामलनु हत्य चेसिन केसुलो ముద్దాయి బద్రిని अरेस्ट चेसिनट्लु अडिशनल एसपी प्रसाद तेलिपारु। బద్రితో సహజీవనం చేస్తున్న శ్యామలకు మధ్య అనుమానాలు మొదలు కావడంతో ఆమెను బద్రి హత్య చేసినట్లు అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలిపారు। ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు। ఈ విలేకరుల సమావేశంలో సిఐ కాజావలి ఎస్ఐ సుమన్ తదితరులు పాల్గొన్నారు। భూగోల్ మండలం తల్లగుంట గ్రామంలో చల్లారి శ్యామల 45 ఇయర్స్ చనిపోవడం జరిగింది। చనిపోతే దాని మీద సస్పిషన్ ఒక కేసు అనుమానంగా ఇది అంటే ఎలా చనిపోయిందనే తెలియక సస్పిషన్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది। ఫస్ట్ చేసి ఇన్క్వెస్ట్ చేసి విచారణలో భాగంగా ఈ అమ్మాయి శ్యామల గుత్తి యాకోబు ఇలియాస్ బద్రి వీళ్ళిద్దరూ గత 3 నెలలు 4 నెలల నుంచి సాధ్యం కలిసి చేస్తున్నట్టు ఈ బద్రి కూడా భారీ వెళ్ళిపోయి ఉంది భారీ విడిపోయి ఉన్నాడు గొడవలు పడి భారీ విడిపోయింది। ఈ శ్యామల కూడా పెళ్ళయి చిరంజీవి అనే అతనితో పెళ్ళయింది అతనితో ఒక డిస్టర్బెన్సే ఆమె కూడా అతను కూడా చనిపోయి ఉన్నాడు। ఈ అమ్మాయి కొంచెం వేరే వేరే వ్యసనాలకు అలవాటయ్యి బయట తిరుగుతున్న సమయంలో వీడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది జేబులు కొట్టడం చిన్న చిన్న నేరాలు చేస్తుంటాడు బద్రి। ఈ దాని మీద వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడి దాన్ని కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎందుకు మాత్రం కలిసి జీవిద్దాం పెళ్లి చేసుకుందాం ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు। పెళ్లి చేసుకొని తెల్లకొండ గ్రామం తీసుకొచ్చి ఇక్కడే ఉంటూ కాపురం ఉంటున్నారు 2 నెలల నుంచి। ఈ కాపురం ఉండే క్రమంలో 15 తారీఖు రాత్రి ఈ అమ్మాయి యువతను ఫోన్లో మాట్లాడుతుంది మాట్లాడతామంటే వీడికి డౌట్ వచ్చింది యువతతో మాట్లాడుతున్నావు ఏంది నువ్వు అంటే లేదు నేను నీతో ఉండను నేను మళ్ళా నాకు ఇష్టమైన విధంగా బతుకుతానని వాటితో చెప్పడం దాని మీద ఇద్దరు కలిసి సరే గొడవ పడతారు మందు ఇచ్చుకొని ఇద్దరు మందు తాగారు మందు తాగి అట్లా గొడవపడి అమ్మాయి నేను నీతో ఉండను నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నన్ను ఎక్కడ బాగునీయట్లేదు కట్టడి చేస్తున్నావు అన్న కోపంతో గొడవపడింది గొడవపడితే ఇది ఇంత కాదని చెప్పేసి కోపం పెంచుకొని ఆ అమ్మాయి శారీతోనే ఉరేసి చంపేసి ఎస్కేప్ అయ్యాడు। ఎస్కేప్ అయిన దాని మీద ఈ అప్పుడు కట్టిన కేసు సస్పిషన్ డెత్ కేసు మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అల్లిమడుగు విఆర్ఓ సతీష్ గారి దగ్గరికి వెళ్ళి అంటే వీడు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడంతో నెల్లూరు తిరుపతి రాజంపేట డిఫరెంట్ ప్రాంతాలు తిరిగాడు అది డబ్బులన్నీ అయిపోయినాయి ఇంకా అనవసరం పోలీసులు కొడతారు ఎట్లా వెళ్ళాలి ఎట్లా సరెండర్ అవ్వాలి అడ్వకేట్ ద్వారా సరెండర్ అవుదామా అది పెద్దల ద్వారా సరెండర్ అవుదామని ఆలోచుకొని అల్లిమడుగు విఆర్ఓ గారు సతీష్ గారి దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందండి ఆ రోజు నేను తొందరపాటులో అమ్మాయిని చంపేయడం జరిగింది అమ్మాయికి నేను మళ్ళీ దాన్ని న్యాచురల్ డెత్గా సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం కుదరలేదు దాని మీద అమ్మాయి మెడ మీద గాయాలు ఉన్నాయి అది ఇది జరిగిందని నేనే చంపాను అని అడ్మిట్ అయ్యాడు। డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా మెడ మీద స్ట్రాంగులేషన్ పెనులాట జరిగిన గాయాలు ఉన్నాయి అనేది కూడా ఫస్ట్ ఒపీనియన్ డాక్టర్ గారు ఇవ్వడం కూడా జరిగింది। ఆ రెండుని బేస్ చేసుకుని అతను కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఎక్స్ట్రా చేసుకుని విఆర్ఓ గారి దగ్గర ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని విఆర్ఓ గారు తీసుకొచ్చి బిట్టకుంట ఎస్ఐ సుమన్ గారి దగ్గర హాజరు పెట్టడం జరిగింది। సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇది గ్రేవ్ కేసుగా మార్చి మటర్ కేసుగా మార్చి మెమో ఫైల్ చేసి సిఏ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది। కొత్తగా ఈరోజు ఛార్జ్ తీసుకున్నటువంటి సిఏ గారు కాజావల్ గారు దాటంతో ఈ కేసు తగిలింది ఫస్ట్ దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొని ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నారు। ఈ కేసులో అంటే తొందరపాటు చర్య అంటే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడి చేసిన ఇది దాంట్లో భాగంగా మర్డర్ చేయడం జరిగింది అమ్మాయిని దాంట్లో ఈరోజు అరెస్ట్ చేసి ఇతను రిమాండ్ పంపిస్తున్నాం బద్రిని గుత్తి యాకోబు ఇలియాస్ బద్రి ఇతను 28 సంవత్సరాలు ఇతను రిమాండ్ పంపిస్తున్నాం।